హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రథసప్తమి యొక్క కథ చెప్పబోతున్నానండి రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యుడు ముందు లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలండి స్నానం చేసేటప్పుడు పఠించే మంత్రం చెప్పబోతున్నానండి చెప్పబోతున్నానండిమా కృతం పాపం మయా సప్తమ జన్మసు హంతు సప్తమి అంటూ ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలండి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు నేరేడు ఆకులు ఏడు నేరేడు పళ్ళు తల మీద ఉంచుకొని స్నానం చేయాలండి ఈ శ్లోకం పఠిస్తూ స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల ఏడు జన్మల నుంచి వెంట వెన్నంటి వస్తున్న పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పి అంటారండి ఫ్రెండ్స్ జిల్లేడు ఆకులు నెత్తిపైన పెట్టుకుని చేసేటప్పుడు వాటి పాలను మన కళ్ళలోకి పోకుండా జాగ్రత్తగా చేయనండి రథసప్తమి వ్రతం ఆచరించేవారు ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇలా ఉదయాన్నే లేచి దేవుని యొక్క ఈ పూజ చేసేసామండి చేసిన తర్వాత చిన్నగా రతము ఆ సూర్యుడు బొమ్మ వేసి దేవునికి హారతిచ్చి నైవేద్యం పెట్టామండి ఆ వీడియోను నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి తర్వాత నేను మీకు కథ చెప్పేస్తానండి మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రథసప్తమి ఏంటో అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్ సూర్య భగవానుని యొక్క జన్మదినం మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారండి ఆ రోజు సూర్య భగవానుని యొక్క జన్మదినం కాబట్టి రథసప్తమిగా మనం జరుపుకుంటూ ఉంటామండి రస రథసప్తమి యొక్క కథను నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా వినేసే ఇంకెందుకండి ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా మరి పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానునికి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు వ్రతకథను ఈ విధంగా వివరించారు పూర్వం కాంబోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకుని చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది ఎంతోమంది ఋషులను ఆశ్రయించాడు ఆ రాజు త్రికాల వైద్యులైన ఆ ఋషులు ఆ రాకుమారుణ్ణి చూసి తన గత జన్మలో వాళ్లకు అవగతం చేశాడు అంటే గత జన్మలో గత జన్మ గురించి ఆ రాజుకి ఋషులు చెప్పారన్నమాట గత జన్మలో ఎంతో సంపన్నుడైన రాజుకు పుట్టాడు కానీ చాలా లోబి ఎవరికి కూడా కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతని జీవితంలో చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రతసప్తమి వ్రతాన్ని చూశాడు ఇలా వ్రతాన్ని చూసిన పుణ్యకారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు సంపదలు ఉండి దానం చేయని పాపానికి రాజు కుటుంబంలో జన్మించినప్పటికీ నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఆ ఋషులు ఆ రాజుకి చెప్పారు దీని నుంచి తప్పించుటకు అతని చేత రథసప్తమి వ్రతాన్ని చేయించమని ఆ ఋషులు రాజుకి చెప్తారు ఆ రాజు అలాగే అని తన కుమారునిచే రథసప్తమి వ్రతాన్ని చేయించి ఆరోగ్యవంతుడై సుఖంగా ఉన్నాడు అని కృష్ణుడు ధర్మరాజుకి బోధించాడు విన్నారా ఫ్రెండ్స్ అలాగే ఇతరులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్